ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బోస్టర్లో నటించిన తర్వాత కూడా పెద్దగా క్రేజ్ రాలేదంటే కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది క్రేజ్ వచ్చిన అత్యాసతో ఇంకా పెద్ద సినిమాలైతేనే చేస్తామని పట్టుబడితే అసలు కేసరొస్తుంది దేశాన్ని ఊపేసిన కేజీఎఫ్ రెండు భాగాల్లో హీరోయిన్గా అలరించిన బ్యూటీ నిధి శెట్టి ఈ రెండో కోవలోకి వస్తోంది అంత పెద్ద సినిమాలో నటించిన తన పాత్ర పరిమితమే అయినా హిట్ హీరోయిన్గా పేరు వచ్చింది ఆ పేరును మరింత పెంచుకోకుండా కేవలం భారీ సినిమాలే చేస్తా అని గిరిగీసుకుంది బట్ మరో హీరోయిన్ అలా కాదు వచ్చిన విజయాన్ని ఎంజాయ్ చేస్తూనే నెక్స్ట్ మరో బిగ్ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయింది విశేషం ఏంటంటే ఈ బ్యూటీ సిద్దరు నటించిన చిత్రాల్ని నిర్మించింది ఒక్క సంస్థ డైరెక్షన్ లో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ నిర్మించిన కేజీఎఫ్ తో హీరోయిన్ గా నిధి శెట్టికి ప్రత్యేకంగా పెద్ద గుర్తింపు ఏమీ రాలేదు అయినా తను మాత్రం తన బ్లాక్ బస్టర్ హీరోయిన్ అనే ఫీల్ అయింది ఈ ఫీలింగ్ తోనే వచ్చిన చాలా ప్రాజెక్ట్స్ కు నో చెప్పింది ఒకవేళ ఎస్ చెప్పాలనుకున్నా సదరు ప్రొడ్యూసర్స్ కు భారీ రెమ్యునరేషన్ తో పాటు ఇంకా ఎన్నో కండిషన్స్ కూడా పెట్టిందట కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత అసలు సినిమాలే లేకుండా పోయాయి నిజానికి కేజీఎఫ్ కు తను ఏ మాత్రం ప్లస్ కాలేదు అలాంటప్పుడు తనను బ్లాక్బస్టర్ హీరోయిన్ అని ఎలా చూస్తారు బట్ ఆ గుర్తింపు తన సినిమాలకు కాస్త ఉపయోగపడుతుంది అనుకుంటారు నిర్మాతలు ఈ కండిషన్స్ వల్లే తను నటించే అవకాశాలు కూడా కోల్పోయింది ప్రస్తుతం తెలుగులో వెంకటేష్ సరసన నటించేందుకు ఓకే చెప్పింది అంటే సిచ్యువేషన్ ఎలా మారిందో అర్థమవుతోంది కదా ఇక బ్యానర్ లో వచ్చిన కాంతారా సినిమా కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీలో నటించిన సప్తమి గౌడకు ఎంత గుర్తింపు వచ్చిందో తెలుసు కదా కథ చూస్తే ఈ చిత్రంలోనూ తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు హీరో రెగ్యులర్ పాత్రే బట్ తన ఇంపాక్ట్ పెద్దగా ఉంది అందుకే సప్తమికి ఇప్పుడు మరో పాన్ ఇండియన్ మూవీలో నటించే అవకాశం వచ్చింది లాస్ట్ ఇయర్ కశ్మీర్ ఫైల్స్ తో కమర్షియల్ గా పెద్ద విజయం అందుకున్న వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న వ్యాక్సిన్ వార్ లో తనకు ఓ కీలక పాత్ర వచ్చింది వివేక్ మూవీ అంటే ఒక వర్గం ప్రేక్షకులు ఆసక్తిగానే చూస్తారు దీంతో సప్తమికి దేశ వ్యాప్తంగా ఈ మూవీతో మరింత గుర్తింపు వస్తుందని చెప్పొచ్చు ఏదేమైనా ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంటేనే రేంజ్ మారుతుంది లేదు నాకు ఇదే కావాలని పట్టు బడితే ఉన్న అవకాశాలు పోయి వెటరన్స్ కు మాత్రమే పరిమితం అవుతారు హీరోయిన్ నిధి నిధిల